ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం నుంచి ఒంగోలు పోలీస్ శాఖకు 2 న్యూ రాజా బెల్లో డాగ్స్ వచ్చాయని, వీటిని డెడికేషన్ సెక్యూరిటీ సీఎం బందోబస్తు కొన్ని సంఘటనల కోసం వాడతామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిక్ తెలియజేశారు. పోలీస్ డాగ్స్ తో విన్యాసాలు నిర్వహించారు. అనంతరం దొంగలను ఎలా పట్టుకోవాలో, బాంబులు పెట్టినప్పుడు ఎలా కనిపెట్టాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి 2 న్యూ కెనైన్ పోలీస్ సిబ్బంది వచ్చారు. రాజా అండ్ షాడో, వన్ ఇస్ అ బెల్జియన్ మెలనో, వన్ ఇస్ అ జర్మన్ షెఫర్డ్. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీస్కి టోటల్ వచ్చేసి 8 కెనైన్ సిబ్బంది ఉంటుంది. దీస్ పోలీస్ డాగ్స్ ఆర్ అ బిగ్ బిగ్ అసెట్. ఇది మాకు చాలా విలువైనది. అనేక రకమైన భద్రతల గురించి టాస్క్స్లో డాగ్స్ అయితే చాలా చక్కగా పని చేస్తుంది. మీరు చూశారు, ఈరోజు మేము ఒక డెమోన్స్ట్రేషన్ పెట్టాము డాగ్స్కి, హ్యాండ్లర్స్కి కూడా ఎంకరేజ్ చేయడానికి, పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి. మీరు చూశారు దట్ ఎక్స్ప్లోజివ్స్ డిటెక్షన్, స్నిఫింగ్, ట్రాకింగ్, అసాల్ట్, వెహికల్ స్నిఫింగ్, ఇవన్నీ రకాలంగా టాస్క్స్ మన ట్రైన్ డాగ్స్, పోలీస్ డాగ్స్ చాలా దిగ్విజయంగా చేయగలుగుతారు. అండ్ ఇంకా 1% యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్, ముగ్గురు వ్యక్తులు, ఒక హైదరాబాద్ నుంచి బ్యాంక్ మేనేజర్, ఇద్దరు గుంటూరు నుంచి. ఆ ముగ్గురు వ్యక్తులు ఏదో అక్కడ పెద్ద ఖజానా ఉంది, ఏదో బంగారం ఉంది, ప్రాచీన కాలం నుంచి అక్కడ ఏదో తవ్వేసి ఉంది అలా అనుకుని నమ్మతో అక్కడ వచ్చి ఈ భయంకరమైన ఎండలో అక్కడ వెళ్ళి ఎంత వెతుకున్నారు, అక్కడ వెతుకుండేవారు. అండ్ అక్కడ ఒక గుట్ట ఎక్కారు, గుట్టలో వెతుకున్నారు. అక్కడ అడవి ప్రాంతాల్లో అంతా ఇది చేయడం జరిగింది. వెరీ అన్ఫార్చునేట్ దట్ 1% హస్ బీన్ కన్ఫర్మ్డ్ యాజ్ డెడ్ సో ఫార్. ఇంకా 2% 2 ట్రేస్ కాలేదు. మా పార్టీస్ అండ్ మా సిబ్బంది ఇప్పుడు కూడా కొంబింగ్ ఆపరేషన్, రీసెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి ఈ మూఢ నమ్మకాలకి, దొంగ నమ్మకాలకి ఖచ్చితంగా మీరు అసలు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దిస్ ఇస్ ఆల్ దిస్ ఇట్ ఇస్ ఏమీ కన్ఫర్మ్ కాలేదు. ఏది అలాంటి దిస్ ప్రాచీన ఖజానా ఉంది, ఇది ఉంది, దిస్ ఏదైనా ఉంటే మనకి హిస్టారిక్ ఆర్ ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఏదైనా వస్తువులు ఏదైనా ఉంటే అది ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్, ఇన్ కన్సల్టేషన్ విత్ ది అడ్మినిస్ట్రేషన్, ఎక్స్పర్ట్స్తో సహా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాల్సింది. దానికి ఒక పద్ధతి ఉంది, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఒక దొంగ పురోహితులో చాలామంది ఉంటారు, అలాంటి చెప్తారు దట్ ఇది చేయండి, అది చేయండి, ఈ రోజు వెళ్ళండి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దయచేసి ఈ కాలంలో ఈ ఇన్ దిస్ వెదర్ డూ నాట్ డూ ఆల్ దిస్ అండ్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్. ఇది ఇప్పుడు ఇంకా ఇది జరిగింది కానీ ఇంకా కూడా మా జిల్లాలో కూడా ఇంకా హీట్ వేవ్ గురించి, సన్ స్ట్రోక్ గురించి ఆ సందర్భంలో ఇంకా కొన్ని క్యాజువల్టీస్ ఉన్నాయి. సో ఆల్ పీపుల్ హ్యావ్ టు బి కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ వెదర్, నాట్ టు మూవ్ అవుట్. పర్టికులర్లీ ఇది ఎగ్జర్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం.
జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం.